బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేయబోతుందా? మరికొన్ని మార్పులతో మరికొంతమందిని ప్రకటించే అవకాశం ఉందా? మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల టీం మీద ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు, కసరత్తు ప్రారంభించారు. ఆ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుల అంశం కొనసాగుతోంది. 2-3 రోజుల్లో థర్డ్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. క్యాంప్ ఆఫీస్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ మరికొంతమంది ఇప్పటికొంతమంది చేరుకున్నారు, మంత్రణాలు జరుపుతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల మీద అక్కడ అభ్యర్థుల అంశం మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం థర్డ్ లిస్ట్లో. అయితే ఇది మరొక 2-3 రోజుల్లో 15 మందితో మూడో లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. వైసీపీ 2-3 రోజుల్లో 15 మందితో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి, ఎవరెవరికి సంబంధించి, అంటే ఏ జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు థర్డ్ లిస్ట్లో? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే వైసీపీ 3వ లిస్టుకి కసరత్తు అయితే ప్రారంభించింది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు, ఎంపీల మార్పులు చేర్పులతో ఒక లిస్టుని విడుదల చేసిన తర్వాత ఇప్పటికే అందరూ అనుకుంటున్నట్టుగానే 60 మంది దాకా దాదాపుగా లిస్టు మారే పరిస్థితి అయితే ఉంటుంది. మిగిలిన ఒక 18-19 మందితో కలిపి ఇంచుమించుగా 1-2 రోజుల్లో లిస్ట్ అయితే రెడీ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు చాలామందిని మార్పుల్లో లేదు మార్పులు చేర్పుల్లో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు నేరుగా సీఎంని కలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో మనం ఒకసారి కానీ చూసుకుంటే మంత్రి గమ్మనూరు జయరాం ఇందాక వచ్చారు ఇప్పుడే, అలాగే మసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు, అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు, తర్వాత వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి కూడా ఆయన కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సో అలాగే రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వచ్చారు. దర్శి ఎమ్మెల్యేకి సంబంధించి మదిశెట్టి వేణుగోపాల్ వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వచ్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు కూడా సీఎం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యం, సో ఆయన కూడా అన్న రాంబాబు కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గిద్దలూరుకు సంబంధించి వ్యవహారాలు కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికిప్పుడు దాదాపుగా ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా వచ్చిన పరిస్థితి. ఈ ఒక్కరోజే 8-9 మంది ఎమ్మెల్యేలు మనం చూసుకుంటే గోపిరెడ్డి కావచ్చు, అన్నారాబాబు కావచ్చు, లేకపోతే మేడ మల్లికార్జున రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరితో కూడా కొందరితో అసంతృప్తితో ఉన్న నాయకుల్ని బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. కొందరిని అసలు ఏం జరగబోతుంది, సీటు వ్యవహారంలో ఏం చేయబోతున్నాం, ఆల్టర్నేట్లు ఏం చేస్తున్నాం అనే అంశాలతో చర్చించే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాకి కొంత సూచనలు అయితే రెడీ అయిన నేపథ్యంలో నెల్లూరులో పెద్దగా మార్పులు ఏమీ కనపడడం లేదు. ఒక ప్రకాశం జిల్లాలో మార్పులు అయితే కనపడుతున్నాయి. మరోవైపు కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా కొన్ని మార్పులు ఉంటున్న నేపథ్యం, అలాగే ప్రధానంగా గుంటూరు జిల్లాలో కూడా కొన్ని మార్పులు ఉన్న నేపథ్యం. సో ఈ జిల్లాల మీద ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే అభ్యర్థులను మార్చాలనుకుంటున్నారో, అలాగే కొత్త అభ్యర్థులను తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కలిపి కూర్చోపెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. దాదాపుగా ఈరోజు రేపు కొంత ఈ ఎమ్మెల్యేలతో మార్పులు చేర్పులు ఆహారం మీద ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాట్లాడతారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రి తన తగిన స్టైల్లో మాత్రం అక్కడున్న ఎమ్మెల్యేలని, అక్కడున్న పరిస్థితుల్ని, ఏ పరిస్థితుల్లో మార్పు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఈ అంశాలన్నింటి మీద కూడా కొంత చర్చ అయితే జరుపుతున్నారు. ఆ దిశగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. బహుశా 2-3 రోజుల్లోనే మా మిగతా లిస్టు, అంటే ఫైనల్ లిస్టు 18 మందితో కూడిన లేదు 20 మందితో కూడిన 3వ లిస్టు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది అనేది అయితే గతంలో మార్పులు చేసినప్పుడు ఒక వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఒక అసంతృప్తి కావచ్చు, ఇవన్నీ అక్కడ వైసీపీ చూసింది. కాబట్టి ఏంటి ఇప్పుడు జగన్ ఈ 15 నుంచి 20 మంది ఎంతమంది అని థర్డ్ లిస్ట్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ? జగన్ ఎలా వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారంలో?
ఎస్ ఎస్ సచ్చన్న ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు 38 అభ్యర్థుల జాబితా మారింది. తర్వాత చాలా మందికి సిట్టింగ్లకి దాదాపుగా 11 సిట్టింగ్ల అభ్యర్థులకి స్థానాలు కరివాయి. 6 ఎంపీలకు కూడా స్థానాలు ఉండట్లేదు. వీళ్ళందరికీ సీట్లే లేని పరిస్థితుల్లో చాలామంది ఊహించింది ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ మిగతా పార్టీలో జాయిన్ అయిపోతారు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అంటే టికెట్లు లేవని తెలిసినప్పటికీ కూడా ఈరోజు దాకా జరిగి దాదాపుగా 10-15 అవుతున్నప్పటికీ కూడా ఎవరు పార్టీ వీడి పార్టీ అవతల పార్టీలోకి జాయిన్ కాలే. అసంతృప్తులు ఉన్నాయి, అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నేరుగా రియాక్ట్ అవుతున్నారు, అవసరమైతే లోకల్ క్యాడర్ని అక్కడ ఉన్న ఇన్ఛార్జిల్ని బలంగా రంగంలో ఉంచుతున్నారు. వీళ్ళందరితో పంపించి అక్కడికక్కడ మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు వేరే పార్టీలోకి జాయిన్ కాలేదు, ఇతర పార్టీలోకి జాయిన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. బహుశా అక్కడ ఫుల్ గా అవడమా, లేకపోతే వీళ్ళ పరిస్థితిలో వీళ్ళు స్ట్రాంగ్ అని అవతల వాళ్ళు తీసుకోలేకపోవడమా, ఇతర అంశాలు. కేవలం 2 MLCs, ఒకటి వంశీ కృష్ణ యాదవ్ వైజాగ్ నుంచి ఆయన వెళ్ళిపోయారు, అలాగే కడప జిల్లాకు సంబంధించిన రామచంద్రయ్య కూడా తెలుగుదేశంలోకి వెళ్ళారు, వెళ్ళి కండావు గప్పించుకున్నారు. ఈ ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు? కానీ టీడీపీతో మాత్రం కొందరు చర్చలు అయితే కొనసాగుతున్నాయి, కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా లేదా అనే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో కొత్తగా అభ్యర్థులు సిట్టింగ్లు వచ్చినప్పుడు అక్కడున్న స్థానిక లోకల్ లీడర్స్కి సంబంధించిన వ్యవహారం కూడా ఇష్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ఈ 38 ఎవరు పార్టీ వీడతారనో లేకపోతే పార్టీకి వెళ్ళిపోతారనో, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా కనపడలేదు. అందరిని బుజ్జుగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు కొత్తగా మార్పులు, ఇంకొక 20 అభ్యర్థులు లిస్ట్ అంటున్నారు. దీంట్లో 20 ఉంటారా, ఇంకా తక్కువ ఉంటారా, ఇంకా పెరుగుతారా అనే అంశం చూడాలి. సో ఈ వీటిల్లో ఎంతవరకు ఉన్న ఎమ్మెల్యేలను అందరిని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని డౌట్స్ ఉన్న సీట్ల వ్యవహారంలో కూడా వాళ్లే వచ్చి నేరుగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. బహుశా ఇంకా 1-2 మాత్రం సచిన్ ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎంపీల లిస్టు ఇప్పుడు దాకా ఎంపీలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని ఒక చర్చ అయితే జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు విజయవాడకి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి, గుంటూరుకు సంబంధించి కావచ్చు ఇట్లా. సో ఈ ఎంపీలకు సంబంధించి చర్చ కొంత జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ముందైతే ఎమ్మెల్యేలలో మార్పులు చేర్పులు జరుగుతున్న లిస్ట్ అయితే సాధ్యమైనంత త్వరలో 1-2 ఆ లిస్టు బయటకు వచ్చే పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు సంజయ్. కానీ అంటే థర్డ్ లిస్ట్లో ఒక ఉత్కంఠ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే లిస్ట్ ఫైనల్ కావచ్చా లేకపోతే ఇంకా ఉండొచ్చా అని చెప్పి, దీంతో పాటు థర్డ్ లిస్ట్ కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ముఖ్యంగా ఈ లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందా, దాంతోపాటు ఏంటంటే థర్డ్ లిస్ట్ అంటే ఎటువంటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని దాదాపు క్లియర్ చేసే ప్రయత్నం కావచ్చు, ఎటువంటి అంశాలను ప్రాతిపదికన ఈ మార్పులు ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు ఇక్కడ కృష్ణమోహన్? సచిన్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు ఇచ్చిన లిస్టులో కూడా కేవలం ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటిస్తున్నారు. ఇన్ఛార్జీల పేరు మీదనే ఇవన్నీ ప్రకటనలు వస్తున్నాయి. ఎక్కడ కూడా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి లేదు, వీళ్ళకి బీఫామ్. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే ఈ లిస్టులు ప్రకటించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా? అదే చెప్పబోతున్నాను 100%. ఎందుకంటే ఇన్ఛార్జీలు మాత్రమే ఇప్పుడు వరకు లిస్టులు ఫైనల్ అవుతున్నాయి. ఈ ఇన్ఛార్జీల తర్వాత కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుంది, దాంట్లో కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఈ ఇన్ఛార్జిని ప్రకటించడం, ఇతని పేరు మీద ఏ విధంగా రిపోర్ట్ ఉంది, సో వెంటనే ఇతని నుంచి నియోజకవర్గంలో ఎటువంటి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇతను పనికి వస్తాడా రాడా, లేదు పాత అభ్యర్థే బెటరా ఏంటి అనే అంశాలు కూడా ఒక చర్చలోకి తీసుకుంటున్నారు. అది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా చెప్పలేం. బహుశా బీఫామ్స్ ఇచ్చే తేదీకి ఏదైతే పేరు ప్రకటిస్తారో లిస్టు వాళ్ళదే. కానీ ఇప్పటి వరకు ఇన్ఛార్జీల పేరు మీద మాకు సీటు వచ్చేసింది అనుకుంటే అది వీలు కాని పరిస్థితి అనేది వైసీపీ వర్గాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇన్ఛార్జీలు ప్రకటించిన మాత్రాన వీళ్ళే టికెట్లు అయిపోతారు, వాళ్ళకే బీఫామ్స్ ఇస్తారని. కానీ చివరి మూమెంట్ వరకు కూడా చాలా జాగ్రత్తగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇచ్చే ఇన్ఛార్జీల పేర్లు చెప్పినప్పటికి కూడా దాని గురించి ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ చేస్తోంది. దానికి సంబంధించిన లోతట్టు ఫీడ్బ్యాక్ గ్రౌండ్ నుంచి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి, అంటే ఇవన్నీ కూడా ఇన్ఛార్జీల వరకు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా, అంటే ఇన్ఛార్జీల్లో దాదాపుగా మ్యాక్సిమం ఎమ్మెల్యేలు వాళ్ళే ఖరారు అవుతారు. కానీ చాలా వరకు 1-2 పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ
కొంత ఫీడ్బ్యాక్, మరీ వీక్గా ఉన్న ఫీడ్బ్యాక్లో మాత్రం ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఇది ఒక యుద్ధం లాగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి సీటుని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూస్తున్నారు. ఇక్కడ మనం తిరిగి అధికారంలోకి రావాలి అనే ఒక అంశం మీదనే చూస్తున్నారు. అందుకనే తెలుగుదేశం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. అవతల వస్తున్న అభ్యర్థుల గురించో లేకపోతే ఇంకోటి వ్యవహారంలో వీళ్ళు తొందరపడిపోయి ప్రకటనలు చేయట్లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా తన అభ్యర్థులను సిద్ధం చేసుకుని ఉంది. అయితే అవతల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత తమ అభ్యర్థి ఎంతవరకు పోటీ ఇవ్వగలడు, తమ అభ్యర్థి ఏ స్థాయికి అక్కడ డీట్ చేయగలడు అనే అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఆ దిశగానే వాళ్ళు 2-3 సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ల పేరు మీద కూడా సర్వేలు జరుగుతున్నాయి వైసీపీలో అంతర్గతంగా. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ఛార్జ్లకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం మరో 2-3 రోజుల్లో మాత్రం దాదాపుగా ఒక 20 మంది పేర్లతో ఇంకొక లిస్ట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అది ఫైనల్ లిస్టు అంటున్నారు. మరి అంతటితో ఆగుతుందా లేదు, ఇంకొంచెం పెరిగే పరిస్థితి ఉందా 1-2 పేర్లు అంతేగాని ఇంకా పెద్దగా పెరిగే పరిస్థితి అయితే కనపడకపోవచ్చు. మన అంచనా కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ అన్ని జనాల్లో ఆ దిశగానే కొంత మార్పులు చేర్పులు చేశారు. సో ఇటువంటప్పుడు ఇంతమందిని సిట్టింగ్లు ఎమ్మెల్యేని కూడా మార్చడం కూడా చాలా సాహసోపైన చర్య. ఏదేమైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్న ఒక సర్వేస్లో భాగంగానే ఆయన చెప్పిన పేర్లలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తోంది అనేది పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున చెప్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఏదైతే సర్వే రిపోర్ట్ను బేస్ చేసుకునే ఇవన్నీ కూడా ఈరోజు మార్పులు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ గ్రేట్. సో మొత్తంగా అయితే మాత్రం 2-3 రోజుల్లో 15 మందితో థర్డ్ లిస్ట్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ. 15 మంది కావచ్చు, 18 మంది కావచ్చు, లేకపోతే 20 మంది కూడా ఉండొచ్చు. దాదాపు 15 నుంచి 20 మందితో కూడిన థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఇన్ఛార్జ్ల పేరు మీద ఇన్ఛార్జ్ అక్కడ మార్పులు చేస్తున్నామంటూ